भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। पदवाध्यायं 7వ స్కందం, 10వ అధ్యాయం, 29 శ్లోకాలు చదువుకున్నాము. హరే కృష్ణ ప్రభు. ఈరోజు మనం 30 నుంచి చూద్దాము. 29 శ్లోకం వరకు కూడా బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి మనము చూసాము. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు? నీ వల్ల ఈ అసురుడు నశించాడు, లేదంటే ఈ అసురుడి వల్ల మేము చాలా కష్టాలని అనుభవిస్తున్నాము. అలాంటి అసురుణ్ణి నీ దయ వల్ల మరణించడం అనేటువంటిది జరిగింది. ఈ అసురుడు నా నుంచే అన్ని రకాల వరాలని పొంది వేదాల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఉపదేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఉల్లంఘించేశాడు. గర్వితుడయ్యాడు, నా నుంచి పొందినటువంటి వరాలతోటి గర్వితుడయ్యి చివరికి వేదాలను కూడా పాటించడం అనేటువంటిది, వేదాల నిర్దేశానుసారంగా కర్మలు చేయడం అనేటువంటిది కూడా మానేశాడు అనేటువంటిది బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. అంతేకాదు, మహాభాగవత శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి కూడా బాధపెట్టాడు. అలాంటి అసురుడితోటి ఆపదలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు నీ పాదపద్మాలను ఆశ్రయించి ఉండడం వలన రక్షింపబడ్డాడు అని చెప్తున్నారు. ఎందుకంటే నీ రక్షణంలో ఉన్నటువంటి వ్యక్తి మృత్యువు వల్ల కూడా భయపడడు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకని ప్రహ్లాదుడికి మృత్యువు ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే ప్రహ్లాదుడు మీ రక్షణలో ఉన్నారు కాబట్టి. ఇంతవరకు మనము చూసాము. సో ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క వరం వల్ల హిరణ్యకశిపుడు చాలా బలవంతుడిగా అయిపోయాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల హిరణ్యకశిపుడు గర్వితుడయ్యాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అన్ని లోకాలని కూడా ఆయన హిరణ్యకశిపుడు ఆధిపత్యాన్ని చెలాయించారు. బ్రహ్మదేవుడి వరం వల్ల ప్రహ్లాదుడికి కూడా హాని చేయాలి అనుకున్నారు, ఎందుకంటే బ్రహ్మదేవుని వరం యొక్క బలంతో. మరి అలాంటి బ్రహ్మదేవుణ్ణి ఇప్పుడు నరసింహ భగవానుడు ఏమంటున్నారో చూద్దాం. సో బ్రహ్మదేవుడు మాట్లాడారు, ఇప్పుడు నరసింహ భగవానుడు మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడితోటి. ఓకే, రామారావు ప్రభుజీ. శ్రీ భగవాను వాచ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ. శ్రీ భగవానువాచ మైవం విభో అసురాణాం తే ప్రదేయః పద్మసంభవా. మైనం విభో అసురాణాం తే ప్రదేయః పద్మసంభవా. వరః క్రూర నిసర్గాణాం అహీనాం అమృతం యథా. వరః క్రూర నిసర్గాణాం ఈనామమృతం యథా. హరే కృష్ణ ప్రభుజీ. నృసింహ భగవానుడు పలికెను, పద్మ సంభవ దేవ, పాముకు పాలు పోయట ఎంత ప్రమాదకరమో, స్వభావరీత్యా పరమా క్రూరులు మాత్సర్వ యుతులైన అసురులకు వరములను నొసకడం కూడా అంతే ప్రమాదకరము. ఇకపై ఏ దానవునికి అట్టి వరమును ఇవ్వవలదు. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడికి వార్నింగ్ ఇస్తున్నాడు నరసింహ భగవానుడు. పాముకు పాలు పోసినంత మాత్రాన పాము విషమే కక్కుతుంది, అలానే అసురులకి నువ్వు ఎంత గొప్ప వరాలు ఇచ్చినా కానీ వాళ్ళు మాత్సర్యం అనేటువంటిది తగ్గదు, వాళ్ళు చాలా క్రూరమైనటువంటి ప్రవర్తనలే చేస్తారు, నువ్వు ఇచ్చినటువంటి వరాలన్నింటినీ కూడా వాళ్ళు దుర్వినియోగమే చేసుకుంటారు, కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి అసురులకి ఇలాంటి వరాలు ఇవ్వకు అని బ్రహ్మదేవుడికి ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. శ్రీ నారద ఉవాచ. నారద ఉవాచ ఇత్యుక్త్వా భగవాన్ రాజం
ततश्चान्तर्धदे हरिः। इत्युक्त्वा भगवान् राजन् ततश्चान्तर्धते चान्तर्धते हरिः। अदृश्यः सर्वभूतानां पूजितः परमेष्टिनाम्। अदृश्यः सर्वभूतानां पूजितः परमेष्टिना। भावము నారదముని పలికెను, ధర్మరాజా సామాన్య జనులకు అగోచరుడుకు భగవానుడు ఆ ప్రకారము బ్రహ్మకు ఉపదేశించి పిదప అతనిచే పూజితుడై అంతర్హితుడయ్యేను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శాంతించారు నరసింహ భగవానుడు, శాంతించిన తర్వాత ప్రహ్లాదుడితో మాట్లాడారు, తర్వాత బ్రహ్మదేవుడు పూజించాడు, తర్వాత బ్రహ్మదేవుడితో కూడా మాట్లాడారు, ఆ తర్వాత ఆయన అగోచరుడైపోయారు, అంటే అంతర్హితుడైపోయారు, ఇంకా అక్కడ కనిపించలేదు. నెక్స్ట్ 32వ శ్లోకం అమృత మాతజ్. తత సంపూజ్య శిరసా వందే పరమేష్టినం. సంపూజ్య శిరసా వందే పరమేష్టినం. భవం హరే కృష్ణ ప్రజాపతిం ప్రభు. దేవాన్ ప్రహ్లాదో భగవత్ కళా. భవం ప్రజాపతిం దేవాన్ ప్రహ్లాదో భగవత్ కళా. పిదప ప్రహ్లాదుడు భగవదంశులైనట్టి బ్రహ్మ శివుడు ప్రజాపతుల వంటి దేవతలందరినీ అర్చించి స్తుతించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇక భగవంతుడి యొక్క సేవకులైన, భగవంతుడి యొక్క అంశలైన బ్రహ్మ శివుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజాపతులు వీళ్ళందరికీ కూడా ఆయన అర్చించారు, స్తుతించారు వాళ్ళను కూడా. నెక్స్ట్ 33 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః. తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః. దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పత్తిం. దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పత్తిం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. తదనంతరము శుక్రాచార్యుని ఇతర మునులను గూడినవాడై కమలాసనుడగు బ్రహ్మ ప్రహ్లాదుని విశ్వమందలి దైత్య దానవులకు ప్రభువుగా చేసెను. భాష్యము: నృసింహ భగవాని అనుగ్రహముచే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని కన్నను గొప్ప రాజుగానయ్యెను. అతని రాజ్యాభిషేకము దేవముని గణ సన్నిధిలో బ్రహ్మచే నిర్వహింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని రాజ్యాభిషిక్తుణ్ణి చేశారు. ఓకే, రాజ్యాభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతల సమక్షంలో, అందరి మునిగణాల సమక్షంలో కూడా ఆయన రాజ్యానికి రాజుగా ప్రకటించడం అనేటువంటి జరిగింది, అభిషేకం చేయడం అనేటువంటి జరిగింది. అయితే ప్రత్యేకత ఏమిటి అని అంటే, హిరణ్యకశిపుడు కానీ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ వంశంలో ఏ రాజు అయినా సరే, వాళ్ళు చక్రవర్తులుగా మారినప్పుడు, రాజులుగా అయినప్పుడు ఇలాంటి దేవతల సమక్షంలో బ్రహ్మదేవుడితోటి స్వయంగా రాజ్యాభిషిక్తుని చేయడం అనేటువంటిది జరగదు. కానీ ప్రహ్లాదుడు మాత్రం అలా అయ్యారు. అందుకనే ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కంటే కూడా చాలా గొప్పగా తన రాజ్యాన్ని పాలించనున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. ప్రతినంద తతో దేవా ప్రయుజ్య పరమాశిష. ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః. స్వధామాని యయూరాజన్ బ్రహ్మాద్యా ప్రతిపూజితా. స్వధామాని యయూరాజన్ బ్రహ్మాద్యా ప్రతిపూజితా. భావం: ధర్మరాజా, బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని చేయుక్తముగా అర్చింపబడిన వారై అతనిని ఆశీర్వదించి తమ తమ నెలవులకేగిరి. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చినటువంటి దేవతలందరూ, బ్రహ్ముడు, బ్రహ్మదేవుడు, శివుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రహ్లాదుని ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. ఏవంచ పార్షదౌ విష్ణో పుత్రత్వం ప్రాపితౌదితే. ఏవంచ పార్షదౌ విష్ణో పుత్రత్వం ప్రాపితౌదితే. హృదిస్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ.
युधिष्ठिरेण हरिणा वैरभावेन तौ हतौ दितिपुत्र लघु हिरण्याक्ष हिरण्यकशिपुलगणेन विष्णुपार्षदुलु इरुवुरुकु ఆ విధముగా వధింపబడి ఎల్లరి హృదయములలో విరాజమానుడైన భగవానుని వారు మోహవశము తమ శత్రువుని తలచి భాష్యం ప్రపంచ భాష్యం శిశుపాలుడు శ్రీకృష్ణ దేహమున ఎట్లు లీనమయ్యని ధర్మరాజు నారదుని అడిగినప్పుడు నృసింహదేవుడు అక్క ప్రహ్లాదునికి సంబంధించి చర్చ ఆరంభమైనది. పూర్వం నాటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులే ఇప్పటి శిశుపాల దంతవృత్తులు. 3 జన్మలలో విష్ణుపార్షుడు విష్ణువు చేతనే ఎట్లు వధింపబడినది వైనమును నారదముని ఇచ్చట వివరించను. మొదట ఆ విష్ణుపార్షుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడుగా నైరి పరీక్షిత. ఓకే, సో ఇదంతా కూడా నారదుడు చెప్తున్నారు. ధర్మరాజుకి ఏ విధంగా శిశుపాలుడు సాయుధ్యముక్తిని పొందారు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా జయ విజయాల కథ మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, ఈ విధంగా దితిపుత్రులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని వీళ్ళిద్దరు కూడా విష్ణు పార్షదులు, అంటే విష్ణు పార్షదులు ఎవరని, జయ విజయులు. ఆ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మించి వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా వ్యవహరించి భగవంతుడితో వధింపబడి ఇప్పుడు శిశుపాల దంతవక్రులుగా జన్మించారు. ఆ శిశుపాలుడే భగవంతుడి యొక్క పార్షదుల్లో ఒకడు, అందుకనే ఆయన సాయుధ్యముక్తిని పొందారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక లీలలో భాగంగా వాళ్ళు భగవంతుడికి శత్రువులుగా వ్యవహరించారు ఇక్కడ అని చెప్తున్నారు. నెక్స్ట్ 36, సుజాత మాతాజీ. పునశ్చ విప్రశాపేన రాక్షసౌతౌ బభూవతుః. పునశ్చ విప్రశాపేన రాక్షసౌతౌ బభూవతుః. కంభకర్ణ దశగ్రీనౌ హతౌతౌ రామ విక్రమై. కుంభకర్ణ దశగ్రీవౌ హతౌతౌ రామ విక్రమైః. బ్రాహ్మణులచే శపించబడిన ఆ విష్ణు పార్షదులు తిరిగి కుంభకర్ణుడు దశకంఠ రావణులుగా జన్మించి రామచంద్రుని పరాక్రముచే నిహతులైరి. హరే కృష్ణ ప్రభుజీ. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు శిశుపాల దంతవక్రులుగా రావడానికంటే ముందు త్రేతాయుగంలో రాముడి వారి సమయంలో వాళ్ళు విష్ణు పార్షదులైనటువంటి వాళ్లే కుంభకర్ణుడు రావణాసురుడిగా వచ్చి రామచంద్రుడి యొక్క పరాక్రమంతో ఓడింపబడ్డారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ హైమవతి మాతాజీ. శయనౌ యుధి నిర్భిన్న క్రోధయౌ రామశాయకై. శయనో యుధి నిర్భిన్నా హృదయో రామసాయకై. సచ్చిత్తౌ జహతుర్దేహం యతా ప్రాక్తన జన్మని. తచ్చిత్తో జహతుర్దేహం యదా ప్రాక్తన జన్మని. రామచంద్రుని బాణములచే కొట్టబడిన వారి రావణ కుంభకర్ణులు ఇరువురు నేల కొరిగి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వెనకటి జన్మలో వలనే భగవత్ చింతనా మగ్నులై దేహమును త్యజించిరి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. సో తర్వాత రామచంద్రుడి బాణాలతో హిరణ్యాక్ష సారీ రావణాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు కూడా మరణించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అక్కడ కూడా దేహాన్ని త్యజించేశారు. తరువాత శిరీష మాతాజీ. తావిహదా పునర్జాతౌ శిశుపాలక రూపజౌ రూషజౌ. శిరీష మాతాజీ మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ చదవండి. తావిహాద పునర్జాతౌ శిశుపాలక రూషజౌ. పరో వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః. హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః. వారు తిరిగి శిశుపాల దంత వక్రులుగా మానవ రూపమున జన్మించి భగవంతునితో వైరమును కొనసాగించిరి. వారే నీ సమక్షమున ఇరువు ఇప్పుడు దేవదేవుని యందు లీనమైరి. భాష్యముపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. వైరానుబంధేన భగవంతునికి శత్రువుగా వర్తించుట కూడా
జీవునికి లాభదాయకమే. కామాద్వేషాద్ భయాద్ స్నేహాద్, కామముతో గాని క్రోధముతో గాని భయముతో కానీ లేదా ద్వేషముతో గాని, అనగా శ్రీల గురూప గోస్వామి ఉపదేశించినట్లు ఏదో ఒక విధముగా తస్మాత్ కేనప్యుపాయేన మనుజుడు దేవదేవుని యడ అనురక్తుడై చివరకు భగవద్ధామమునకు చేరబడెను. అయినచో దాసునిగా, మిత్రునిగా, తండ్రిగా, తల్లిగా, ప్రేయసిగా భగవంతునితో సంబంధమును ఏర్పరచుకుని వానిని గుర్చి చెప్పునదేమున్నది? హరే కృష్ణ ప్రభు. ఏదో ఒక బంధాన్ని మనము భగవంతుడితో కలిగి ఉండాలి. వీళ్ళు శత్రువులుగా వచ్చారు, కానీ నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించారు. అది శత్రు భావంతో అయినా సరే, అంటే మనం ఏ భావంతో స్మరించామో అనేటువంటి దాంతో సంబంధం లేదు. భగవంతుడిని స్మరిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకి ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది ఉంటుంది. కానీ మనకి యాక్చువల్గా అనుకూలమైనటువంటి భక్తి చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రతికూలమైనటువంటి భక్తి కాదు, వీళ్ళు చేసినటువంటిది ప్రతికూలమైనటువంటి భక్తి. అయినా వీళ్ళు విష్ణు పార్షదులు కాబట్టి భగవంతుడి లీలలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క భగవంతుడితో శత్రుత్వాన్ని అనేటువంటిది చూపించడం అనేటువంటిది జరిగింది. అయినా సరే వాళ్ళని భగవద్ధామానికి వెళ్ళలేదు, వాళ్ళు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళారు, సాయుధ్య ముక్తిని పొందారు. అక్కడ మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత శిశుపాలుడు దంతవక్రులుగా మరణించి సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత మళ్ళీ విష్ణు పార్షదులుగా తిరిగి జయా విజయులుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాని డైరెక్ట్ గా వెళ్ళడం అనేటువంటిది సాధ్యం. ఓకే, సో మనము భగవంతుడితోటి ఏదో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని ఏదో ఒక భావంలో భగవంతుడిని స్మరించుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రూపగోస్వామి కూడా మనకి తెలియజేశారు. నెక్స్ట్ 39 కామేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏన పూర్వకృతం యత్త రాజానః కృష్ణవైరిణః. ఏన పూర్వకృతం యత్త రాజనా కృతవైరినః. కృష్ణవైరినః. బహుస్తే అంతే తదాత్మానః కీటః ప్రేషస్కృతో యత. జహుస్తే అస్తే తదాత్మనా కీట పేషశ్రుతో యథా. శిశుపాల దంతవక్రులే కాక కృష్ణునికి శత్రువులుగా వర్ణించిన పలువురు ఇతర రాజులను మరణ సమయమున మోక్షమును బడిసిరి. భ్రమరముచే బంధింపబడిన కీటకము భ్రమర దేహమునే పొందినట్లు కృష్ణున్నే తలచిన కారణమున వారు ఆ దేవదేవుని వంటి దివ్య రూపమును బడిసిరి. చదవన ప్రభుజి. భగవంతుడితో శిక్షింపబడినటువంటి వాళ్ళు భగవంతుడి రూపాన్ని పొందారు. అంటే ఏ భావంతో మరణిస్తావో ఆ భావాన్ని తిరిగి పొందుతావు. గుర్తుందండి మనకి ఈ శ్లోకం, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఓకే, సో ఏ భావంలో మనం మరణించే ముందు మనం ఏ భావంలో మరణిస్తామో ఆ భావాన్ని మనం తిరిగి పొందుతాము. వీళ్ళు భగవంతుడి పార్షదులుగా భగవంతుడి యొక్క రూపాన్ని పొందారు తరువాత. ఎందుకు ప్రభుజీ? సారూప్యమా? సారూప్యము సారూప్యం అనుకోవాలా ప్రభుజీ? సారూప్యముక్తి, సారూప్యముక్తి, విష్ణు పార్షదులు. ఓకే, అయితే వీళ్ళందరూ మరణించే ముందు కృష్ణుని చూశారు ఇక్కడ. అందుకనే వీళ్ళే కాదు, శిశుపాలుడు దంతవక్రుడే కాదు, కృష్ణుడితోటి సంహరింపబడినటువంటి అసుర రాజులు అందరూ కూడా భగవంతుడిని చూస్తూ మరణించారు కాబట్టి, భగవంతుడి చింతనలో మరణించారు కాబట్టి, భగవంతుడు తోటి ఉన్నటువంటి ఆ శత్రు బంధంతో మరణించారు కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు పొందారు అని చెప్తున్నారు. వాళ్ళ భావాన్ని, భగవంతుడికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళు కూడా పొందడం జరిగింది. చదన్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. ధ్యాన రహస్యము ఇచట వివరింపబడినది. నిజమైన యోగులు తమ హృదయం నందలి విష్ణు రూపమునే ధ్యానింతురు. తత్ఫలితముగా మరణ సమయమున వారు విష్ణు రూపమునే తలుచుచు తమ దేహములను త్వజించి వైకుంఠ లోకమును బడయుదురు. ఆ విధముగా వారు భగవంతుని వంటి దేహ లక్షణములనే పొందగలరు. అజామిలును ఉద్ధరించుటకు విష్ణుదూతలు వైకుంఠ లోకము నుండి అరుదంచినప్పుడు చతుర్భుజములతోనూ విష్ణు రూప లక్షణములతోనూ అచ్చము విష్ణువే విష్ణువు వలనే గోచరించినట్లు షష్ట స్కందము నుండి మనం ఇదివరకే ఎరిగి ఉన్నాము.
కనుక మనుజుడు విష్ణు చింతనమును అభ్యసించి మరణ సమయమున పూర్తిగా ఆ దేవదేవున్నే తలచినచో వైకుంఠమునకు చేరగలమని మనము నిశ్చయింపబడవచ్చును. భయముతో కృష్ణుని తలచినట్టి కంసుని వంటి వారు కూడా, కృష్ణుని శత్రువులు కూడా ఆ దేవదేవుని వంటి ఆధ్యాత్మిక దేహమునే పొందగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడికి ఉన్నటువంటి రూపాన్ని పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవడం కోసం అజామిలుడి దగ్గరకు వచ్చినటువంటి విష్ణు దూతలు చూస్తే మనకు అర్థమవుతుంది. అజామిలుడి దగ్గరకు వచ్చినటువంటి విష్ణు దూతలని యమదూతలు వర్ణించారు ఎలా ఉన్నారు అని. వాళ్ళకి ఎన్ని చేతులు ఉన్నాయి, వాళ్ళ దివ్యత్వం ఎలా ఉంది, వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారు, స్వయంగా విష్ణువునే చూసినట్లు అనిపించింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనడం అనేటువంటి జరిగింది. వీళ్ళందరి యొక్క వర్ణన విన్న తర్వాత యమధర్మరాజు ఏమని చెప్పారు, వాళ్ళు ఎవరు కాదు విష్ణు దూతలు, విష్ణు పార్షదులు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళందరూ కూడా విష్ణువులానే ఉంటారు, వాళ్ళకి శంఖు చక్ర గదా పద్మాలను ధరించి విష్ణువుతో సమానమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఏంటి తేడా విష్ణువుకి విష్ణు దూతలకి మధ్య తేడా? కౌస్తుభం అని ఉంటుంది, కౌస్తుభం అని ఉంటుంది విష్ణువుకి, శ్రీవత్స సింబల్ ఉంటుంది. శ్రీవత్స అంటే లక్ష్మీదేవి, ఓకే, లక్ష్మీదేవి రూపం కూడా ఉంటుంది ఆయన హృదయం మీద. కాబట్టి ఇది ఎవరికైతే ఉంటుందో ఆయన విష్ణువు, మిగిలిన వాళ్ళందరూ విష్ణువులు కాదు, మిగిలిన వాళ్ళందరూ జస్ట్ ఆయన పార్షద్. ఓకే, అప్పుడు మనం అజామిలుడి స్టోరీ చదువుకున్నప్పుడు విష్ణు దూతలను వర్ణించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విధంగా సారూప్య ముక్తిని పొందినటువంటి వ్యక్తులు ఉంటారు పార్షదులుగా అనేటువంటిది మనం చూసాము. అలానే కృష్ణుడి చేతిలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఇలానే సారూప్య ముక్తిని పొందారు. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథా యథా భగవతో భక్త్యా పరమా పరమయాభిధాం. యథా యథా భగవతో భక్త్యా పరమయాభిధాం. రూపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేస్తచ్చింతయాయయః. యయుః రూపాశ్చైద్యాయదః సాత్మ్యం సాత్మ్యం హరేస్తచ్చింతయాయయుః. దేవదేవుని నిరంతరము చింతించడి విశుద్ధ భక్తులు భక్తి యోగముచే అతని వంటి రూపమును బడయుదురు. అదియే సారూప్యముక్తి. శిశుపాల దంతవక్త్రాది రాజులు కృష్ణుని శత్రువుగా తలపోసినను అదే ఫలమును పొందగలిగిరి. భాష్యం చదువును ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. భక్తుడు బాహ్యమునకు నియమిత భక్తియుత సేవనే వనర్చినను అంతరమున తనకు ఇష్టమైన రసభావనలోనే సదా చింతించవలనని సనాతన గోస్వామికి శ్రీ చైతన్యులు బోధ కామించిన సందర్భమున చైతన్య చరితామృతమునందు వివరింపబడినది. అట్టి నిరంతర చింతనయే భక్తుని భగవద్ధామమునకు వెడలుటకు యోగ్యునుగా చేయును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అని భగవద్గీత 4.9 యందు తెలుపబడినట్లు దేహ త్యాగానంతరము భక్తుడు తిరిగి భౌతిక దేహమును పొందక భగవద్ధామమును చేరి భగవంతుని ఏ నిత్య సహచరుల కార్యములను తాను అనుసరించెనో వారి వంటి ఆధ్యాత్మిక దేహమును బడయును. భక్తుడు భగవత్ సేవకు ఇష్టపడినప్పటికీ గోపబాలురు, గోపికలు, నందయశోదలు, సేవకులు మరియు బృందావన మందలి వృక్షములు, నేల, పశువులు, మొక్కలు, జలవ వంటి కృష్ణ సంబంధముకు సమస్తమును నిరంతరము చింతింపవచ్చును. వీటిని తదేకముగా తలపోయుటచే అతడు దివ్యశక్తిని బడేయగలడు. శిశుపాలుడు, దంతవక్రుడు, కంసుడు, పౌండ్రకుడు, నరకాసురుడు, సాల్వుడు వంటి రాజులు ఇదే రీతిగా ముక్తిని బడసిరి. ఈ విషయము మధ్వాచార్యులచే ఇట్లు ధృవపరపబడినది. పౌండ్రకే నరకే చైవ సాల్వే కంసే చ రుక్మిణి ఆవిష్టాస్తు హరేర్భక్త సద్భక్త్యా హరి మాపిరే. పౌండ్రకుడు, నరకాసురుడు, సాల్వుడు, కంసుడు, శ్రీకృష్ణుడేడ వైరమును కలిగి ఉండిరి. అయినను ఆ రాజులందరూ ఆ దేవదేవునే నిరంతరము తలపోసినందున సారూప్యముక్తిని బడసిరి. జ్ఞానమార్గమున శనుడివాడు అనగా జ్ఞానభక్తుడు కూడా అటువంటి గమ్యమునే చేరును. భగవంతుని నిరంతరము తలచుచు అతని శత్రువులు కూడా మోక్షమును బడసిరన్నచో భగవత్ సేవలోనే సదా నెలకొని ప్రతి పనిలోను కృష్ణుని తప్ప అన్యమును చిందింపని విశుద్ధ భక్తులను గూర్చి వేరుగా చెప్పున్నది ఏమున్నది? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో అది ఒక భక్తుడి యొక్క గొప్పతనం. సో
మామూలుగా ఒక శత్రుభావంతో ఉన్నటువంటి వీళ్ళు భగవంతుడితోటి శత్రుత్వం పెట్టుకొని భగవంతుడిని చింతిస్తూ ఉంటేనే వీళ్ళకి సారూప్య ముక్తి లభిస్తే, ఇక ఎప్పుడూ భగవంతుని అనుకూలమైనటువంటి భావంతో చింతిస్తూ ఉండేటువంటి భక్తుడికి ఇంకా అంతకంటే గొప్ప వరమే ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క కొంతమంది శత్రువుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. శిశుపాలుడు, దంతవక్రుడు, కంసుడు, పౌండ్రకుడు, నరకాసురుడు, శాల్యుడు, ఇలాంటి రాజులందరూ కూడా ముక్తినే పొందారు. ఓకే, ఎందుకు? వీళ్ళకి శత్రుభావంతో అయినా సరే భగవంతుడిని నిరంతరం తలుసుకున్నారు కాబట్టి. అది ధ్యానం యొక్క గొప్పతనం. మనం ధ్యానాన్ని చాలా తక్కువగా అంచనా వేయకూడదు. ధ్యానంలో మనం ఏం ధ్యానం చేస్తాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక లాభం ఉంటుంది, లేదు అంటే కనుక వేరే ఏ ఇతర ధ్యానాల వల్ల కూడా ఎలాంటి ఆధ్యాత్మిక లాభము ఉండదు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తాడు, అది కూడా ప్రేమతోటి, అది కూడా ఒక పాజిటివ్ రిలేషన్ తోటి ఆయన చేస్తారు, ఇలా శత్రుభావంతో చేయరు. కాబట్టి వాళ్ళకి తప్పకుండా భగవద్ధామంలో భగవంతుడికి పార్షదులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్. ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్. ధమఘోష సుతాధీనాం హరే సాత్మ్యపి సాత్మ్యమపి ద్విషాం. తమకోశ సుతాకీనాం హరేహి స్మాత్మయపి అపి ద్విషాం. శిశుపాలాదులు కృష్ణుని యడ వైరమును కలిగి ఉన్నప్పటికీ ఎట్లు మోక్షమును వడిసిరని నీవు అడిగిన విషయమును ఇప్పుడు పూర్తిగా వివరించి తిని. ఎందుకు ఇదంతా చెప్తున్నారు నారదుడు? ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న, ఇంత పాపాత్ముడు కృష్ణుడితోటి వైరాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా మోక్షాన్ని పొందుతున్నారు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇదంతా చెప్తున్నారు. శత్రుభావంతో అయినా సరే భగవంతుని నిరంతరం స్మరించడం వల్ల వీళ్ళకి మోక్షం వచ్చింది అని తెలియచేశారు ఇప్పటి వరకు నారదుడు. నెక్స్ట్ రమ్య మాతాజీ. బ్రహ్మణ్య దేవస్య కృష్ణస్య చ మహాత్మనః. ఏషాం బ్రహ్మణ్య దేవస్య కృష్ణస్య చ మహాత్మనః. అవతార కథా పుణ్యా వధో యత్రాధి దైత్యయో. అవతార కథా పుణ్యా వధో యత్రాది దైత్యోయః. దేవదేవుడగు శ్రీకృష్ణుని గురించి అతని అవతార విశేషమును గూర్చి వర్ణింపబడినది. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారం కూడా వర్ణితమైనది. భాష్యం. అవతారములనవి దేవదేవుడకు శ్రీకృష్ణుని అంశలే విస్తారములే. అద్వైతమచ్యుతమనాది మంతరూపం ఆద్యం పురాణ పురుషం నవ్యం నవయవ్వనంచ వేదేషు దుర్లభ దుర్లభాత్మ భక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. అద్వైయుడు అచ్యుతుడు అనాది అయిన వాడునైన ఆది పురుషుడకు గోవిందుణ్ణి నేను భజింతును. అనంత రూపంలోకి విస్తరించినను అతడు ఆదియే అయ్యుండును. పురాణ పురుషుడైనను అతడు సదా నవయవ్వనంతో గోచరించును. అతని అట్టి సచ్చిదానందమయ రూపములు వేద జ్ఞానంతో బోధపడుకున్నను విశుద్ధ భక్తులకు సదా ప్రకటమగుచుండును. ఈ ప్రకారం అవతారముల గురించి బ్రహ్మ సంహిత వర్ణించుచున్నది. నిజమునకు అవతారములన్నీ ప్రామాణిక శాస్త్రంలో వర్ణితమైనవి. నేటి కలియుగమున అవతారములుగా చలామణి అగుట మోజుగా తయారైనను నిజమునకు ఎవ్వడూ అవతారము కాజాలడు. అవతారములన్నీ ప్రామాణిక శాస్త్రము వర్ణింపబడినవి కనుక ఎవడో కపటని అవతారముగా అంగీకరించుటకు మొదలు శాస్త్ర పరిశీలన తప్పనిసరి అయినది. శ్రీకృష్ణుడే దేవదేవుడనియు అతడు అసంఖ్యాక అవతారములు కలిగి ఉన్నాడనియు శాస్త్రము సర్వతా చెప్పి ఉన్నవి. బ్రహ్మ సంహిత ఎందే మరొక చోట రామాది మూర్తిషు కళానియేషైన తిష్టన్ అని చెప్పబడినది. శ్రీరాముడు నృసింహుడు వరాహమూర్తి మున్నగవన్నీయు దేవదేవుడు శ్రీకృష్ణుని అవతారములే. కృష్ణుడు నుంచి బలరాముడు, బలరాముడి నుంచి సంకృష్ణుడు, తర్వాత అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, నారాయణుడు, ఆ పెదపు పురుషావతారం అనగా మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు వచ్చుడు జరుగును. ఇవన్నీ అవతారములే. మనుషుడు ఇతి అవతారముల గురించి వినవలను. వాణిని గూర్చిన వర్ణనమే అవతార కథ అనబడును. అవతార కథను వినుట కీర్తించుట పరమ మంగళకరము.
శృణ్వతాము స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః. ఆ విధముగా వాటిని వినువాడు కీర్తించువాడు పుణ్యవంతుడు కాగలడు. అవతారముల సందర్భములు వచ్చివాడు ధర్మ సంస్థాపనము కృష్ణ వైరులకు దానవ సంహారం జరుగుచుండును. మా కృష్ణ చైతన్యోద్యమం కూడా రెండు లక్ష్యములతో ప్రపంచమంతటను విస్తరించుచున్నది. శ్రీకృష్ణుడు దేవదేవుని తెలియజేయుట ఒక లక్ష్యము కాగా, అవతార పురుషులమని చెప్పుకొనడు కపటలు నిర్మూలించుట రెండవ లక్ష్యము. కృష్ణ భక్తి ప్రచారకులు హృదయమందు ఈ సంకల్పం కలిగిన వారే దేవదేవుడుగా శ్రీకృష్ణుని నానా రకములుగా అవమానించడు దుష్టులు నశింపజేయవలను. నృసింహదేవుని భక్త ప్రహ్లాదును ఆశ్రయించినచో కృష్ణ విరోధులకు వారిని నశింపచేయుట, శ్రీకృష్ణు సర్వాధిపత్యం సుస్థాపము చేయుట మనకు సులభతరం కాగలదు. కృష్ణస్తు భగవన్ స్వయం. శ్రీకృష్ణుడి ఆదిదేవుడు దేవదేవుడు, భక్త ప్రహ్లాదుడు మన గురువు, శ్రీకృష్ణుడు ఆరాధ్య దైవము. గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తలతా బీజ అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిది. భక్త ప్రహ్లాదు అనుగ్రహమును నృసింహదేవుని అనుగ్రహమును మనము పడేయగలిగినచో మన హరినామ సంకీర్తన వచ్చే మిక్కిలి జయప్రదం కాగలదు. భగవంతుణ్ణి నగుటకు హిరణ్యకశిపుడు పలు రీతులు యత్నించుచుండు. ఇక ప్రహ్లాదుని విషయం గమనించినచో ఎన్ని రకములుగా దండించి భయపెట్టినను అసురుడకు తన తండ్రిని భగవంతునిగా అంగీకరించుటకు అతడు నిరాకరించను. కనుక ప్రహ్లాదుని అనుసరించుచు మనం భగవతారం అని చెప్పుకునే దూర్తులను త్వజింపవలను. కృష్ణుని అతని అవతారము తప్పక తప్ప వేరెవ్వరిని మనం అంగీకరింపరాదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవదేవుడు అయినటువంటి కృష్ణుని గురించి, ఆయన అవతార విశేషం గురించి వర్ణించాను. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల సంహారం గురించి వర్ణించాను అనేటువంటి విషయం మనకి నారదుడు చెప్తున్నారు. ఓకే, ఎవరితో చెప్తున్నారు? ధర్మరాజుతో చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి నరసింహ భగవానుడి యొక్క అవతారం కూడా కృష్ణుడి యొక్క అవతారం. కృష్ణుడు అనేక రూపాలను విస్తరిస్తారు, అనేక రూపాల్లో అవతరిస్తారు అనేటువంటిది బ్రహ్మ సంహితలో కూడా మనకి తెలియచేయబడింది. అందులో ఇంకా శ్రీరాముడిగా నరసింహ భగవానుడిగా కూడా నువ్వే విస్తరించావు అని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో చేసినటువంటి బ్రహ్మ సంహితలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇక్కడ నరసింహ భగవానుడికి మూలం కూడా శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అయితే అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటారు అంటే ఆయన నవయవ్వనుడుగా ఉంటారు. అద్వయుడు, అచ్యుతుడు, అనాది అయినటువంటి ఆది పురుషుడు గోవిందును నేను భజింతును. అనంత రూపంలోకి విస్తరించినను అతడు ఆదియే అయ్యుండును. పురాణ పురుషుడైనను అతడు సదా నవయవ్వనముతో గోచరించును. పురాణ పురుషుడు అంటే చాలా ఓల్డ్, అందరికంటే ముందు ఆది పురుషుడు అయినా కానీ చూడడానికి నవయవ్వనంగా ఉంటారు. అలాంటి నవయవ్వనంగా ఉన్నటువంటి ఆయనే అనంతమైనటువంటి అవతారాలుగా విస్తరిస్తూ ఉంటారు అని బ్రహ్మ సంహితలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము ప్రామాణికమైనటువంటి శాస్త్రముల ద్వారా అవతారాలు అంటే ఎవరు, ఎలా అవతారాలను గుర్తించాలి, ఎవరు అవతారము ఎవరు అవతారం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దానికి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నట్లుగా మనము అంచనా వేసుకోవాలి, ఫలానా వాళ్ళు నిజమైన అవతారమా కాదా అని. ఎవరు పడితే వాళ్ళు నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటే వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పినటువంటి సూచనలకి అనుగుణంగా భగవంతుడి యొక్క కర్మలు ఉంటాయి, భగవంతుడి యొక్క లీలలు ఉంటాయి, భగవంతుడి యొక్క రూపు వర్ణము కూడా అలానే ఉంటుంది. అలా లేనప్పుడు అది అలాంటి వాళ్ళందరినీ అవతారాలుగా మనము నిరాకరించాలి. ఓకే, అయితే సమస్త అవతారాల గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? భగవంతుడే పురుషావతారాలుగా, లీలావతారాలుగా, మన్వంతరావతారాలుగా, శక్తి ఆవేశ అవతారాలుగా వస్తున్నారు. సో అలాంటి అవతారాల గురించి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? శృణ్వతాం స్వకదాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. సో మనకి మంగళప్రదం అవుతుంది, మనకి ఉన్నటువంటి అన్ని రకాల భయాలు పోతాయి. ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి అవతారాల గురించి ఎప్పుడు కూడా వినాలి, చదవాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా పోయి మనం పవిత్రులమవుతాము. ఓకే, ఇది కృష్ణస్తు భగవాన్ స్వయం అని మనకి భాగవతంలో కూడా వివరించబడింది. అంటే ఈ అవతారాలన్నిటికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తారు. శ్రీకృష్ణ భగవాను నుంచే సంకర్షుడు వస్తున్నారు, సంకర్షుడు నుంచే చతుర్వ్యూహం వస్తుంది, చతుర్వ్యూహం నుంచే పురుషావతారాలు వస్తున్నాయి, పురుషావతారాల నుంచే అవతారాలు వస్తున్నాయి.
కాబట్టి మూలం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 33-34 మళ్ళీ శ్రీమత 43-44 మళ్ళీ శ్రీమత ప్రహ్రాదస్యానుచరితం మహాభాగవతస్య చ ప్రహ్రాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యథార్థం చాస్య వై చాస్య వైహరే భక్తిర్జ్ఞానం విరక్తశ్చ యదాద్యం చాస్య వైహరే సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనం సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేనా వ్యత్యయో మహాన్ పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్ ఈ వృత్తాంతము మహాభాగవతుడకు ప్రహ్లాదుని గుణగణములను అతని దృఢభక్తిని పరిపూర్ణ జ్ఞానమును సంసారము పట్ల వైరాగ్యమును వివరించును. ఇది భగవాన్ సృష్టి స్థితి లయ కారణుగా కూడా వర్ణించును. దేవదేవుల దివ్య గుణములను మరియు ఎంతటి సంపత్పూర్ణములైనను దేవదానములు స్థానములు ఎట్లు అతని నిర్దేశ మాత్రమున నశించుకోవుడనడి వైనమును ప్రహ్లాదుడు తన స్తోత్రముల వర్ణించెను. భాష్యము శ్రీమద్ భాగవతమంతయు భగవత్ సేవలో ముడిపడి ఉన్నట్టి మహాభాగవతుల చరిత్రలో నిండి ఉన్నది. ఈ వేదవాగ్యము దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని గూర్చి అతని భక్తులను గూర్చి వర్ణించును కనుక భాగవతం అని పిలవబడినది. ప్రామాణికుడకు గురుదేవుని నేతృత్వమున దీన్ని అధ్యయనము చేయటం ద్వారా మనుజుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల తత్వమును జీవిత లక్ష్యమున చక్కగా నెరుగగలడు. శ్రీమద్ భాగవతము అమల పురాణము అనగా నిష్కలంకమైన వేదవాగ్యము. ఈ విషయమున ఆది అందే మనము చర్చించి ఉంటుంది కనుక దీనిని అవగాహన చేసుకున్నంత మాత్రమున మనుజుడు భక్తులకు కర్మలను దానములను కర్మలను శాశ్వత లోకమును తాత్కాలిక లోకమును గూర్చిన సమస్తమును తెలుసుకొనగలడు. ఈ గ్రంథరాజము ద్వారా సమస్తము చక్కగా విదితమగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో మహాభాగవతుడు అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణగణాలని, అతని యొక్క దృఢమైనటువంటి భక్తిని, ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆయనకు ఉన్నటువంటి వైరాగ్యాన్ని ఈ వృత్తాంతం మొత్తం కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సో భగవంతుడు దేవదానవులకి ఇచ్చేటువంటి ఒక పొజిషన్ ఏంటి, భగవంతుడు ఎవరి దృష్టిలో ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటి విషయం మనకు అర్థం. అంటే భగవంతుడిని వ్యతిరేకించేవాడు దానవుడు, భగవంతుణ్ణి సమ్మతించేవాడు దేవత. సో అయితే ఎవరైతే భగవంతుణ్ణి వ్యతిరేకిస్తారో వాళ్ళని భగవంతుడు శిక్షిస్తారు. ఇప్పుడు మనకి మనం చూస్తే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుణ్ణి అలానే శిక్షించారు, శిశుపాలుడు దంతవత్రుణ్ణి అలానే శిక్షించారు, ఇంకా రావణాసురుడు కుంభకర్ణుడు కూడా అలానే శిక్షించారు. స్వయంగా భగవంతుడే అవతారం ఎత్తి మరి, అంటే ప్రతి సందర్భంలో భగవంతుడు శిక్షించడానికి మన కోసం ఏమి భగవంతుడు అవతారాలు ఎత్త అవసరం లేదు. మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలతోటి మనంత గొప్పవాళ్ళు లేరు అనుకుని మనం గర్వితులమైపోయి మనం భగవంతుడిని వ్యతిరేకిస్తాం. భగవంతుడు ఉన్నాడా అని అంటాం, భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు అని అంటాం, భగవంతుడు ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని ప్రశ్నించే స్థాయి వరకు మనలో గర్వం అనేటువంటిది పెరిగిపోయింది. భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టిలో నువ్వు పుట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి యొక్క వనరుల్ని అనుభవిస్తూ భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించడం అనేటువంటిది చాలా గర్వంతో కూడుకున్నటువంటి పని. అలాంటి గర్వంతో భగవంతుడిని ప్రశ్నించినటువంటి మనకి మరి భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తారు అనేటువంటి విషయం, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుణ్ణి శిక్షించిన తర్వాత మనం ఎలా శిక్షిస్తారు మనల్ని అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు ఉన్నాడా లేడా అని తర్కం చేయడం గొప్ప అని అనుకుంటాం మనం, కానీ భగవంతుడి దృష్టిలో అపరాధం చేస్తున్నాం. అలాంటి అపరాధం చేసినటువంటి వాళ్ళని భగవంతుడు తప్పకుండా శిక్షిస్తారు. కాబట్టి ఇలాంటి అపరాధాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. కాబట్టి భగవంతుడి వలన ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నీ కూడా సృష్టింపబడ్డాయి. అలాంటి భగవంతుణ్ణి మనం కీర్తించాలి,
అంతేకాని భగవంతుడు ఉన్నాడా లేదా అని అనుమానించి భగవంతుడు లేడు అని వాదించడం వల్ల మనకు వచ్చేటువంటి ఎలాంటి లాభము లేదు. అంత తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందేమో కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఎప్పటికీ రాదు. భగవంతుడి దృష్టిలో అపరాధం చేసిన వాళ్ళం అయిపోయి భగవంతుడితో శిక్షింపబడతాం. ఓకే, కాబట్టి ఇలాంటి శ్రీమద్ భాగవతం చదివినప్పుడు, ఎందుకంటే భాగవతంలో భాగవతుల గురించి చర్చింపబడుతుంది, భగవంతుడి గురించి చర్చింపబడుతుంది, ఇలాంటి భాగవతం చదివినప్పుడు మనకి భక్తి అనేటువంటిది బీజం పడుతుంది. అప్పుడు మనం భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది, భగవంతుడిని నమ్ముతాము. ఆ విధంగా మనం భక్తిలో పురోగమించవచ్చు. కాబట్టి కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క అవతారాల గురించి, కృష్ణ భక్తుల గురించి చర్చించేటువంటి శ్రీమద్ భాగవతం, అందుకనే అమల పురాణం. ఇలాంటి అమల పురాణము మనలో ఉన్నటువంటి మలినం మొత్తాన్ని కూడా తొలగించేసి, మనల్ని పవిత్రుల్ని చేసి, మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకువెళ్ళి భగవంతుడితో ప్రేమ సంబంధాన్ని ఏర్పరిచేలా చేస్తుంది. అందుకనే మనం శ్రీమద్ భాగవతాన్ని నిరంతరం శ్రవణం చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 45, ఉషశ్రీ మాతరి. ధర్మో భాగవతానాం చ భగవాన్ యేన గమ్యతే. ధర్మో భాగవతానాం చ భగవాన్ యేన గమ్యతే. ఆఖ్యానే అస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికమశేషతః. ఆఖ్యానే అస్మిన్ సమామ్నాత మాధ్యాత్మికమశేషతః. భావము, ఏ ధర్మము ద్వారా మనుజుడు వాస్తవముగా దేవదేవుని ఎరగగలవునో అదియే భాగవత ధర్మము అనబడను. కనుక అట్టి ధర్మముతో ముడివడి ఉన్నట్టి ఈ చరిత్రమునందు నిజమైన పరతత్వము చక్కగా వర్ణితమైనది. ప్రభుపాదుల వారి భాష్యము, ధర్మము ద్వారా మనుజుడు భగవానుడు, బ్రహ్మము అనగా భగవంతుని నిరాకార తత్వము, పరమాత్ముడు అనగా హృదయస్థ తత్వము అను అంశములను అవగతము చేసుకునగలడు. ఈ తత్వములతో సుపరిచితుడు అయినంతటా అతడు భక్తుడై భాగవత ధర్మమును అనుసరించును. ఈ భాగవత ధర్మమును విద్యారంభము నుండియే విద్యార్థులకు బోధించవలెనని కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ ఆచార్య పరంపరలో నున్నవాడైన ప్రహ్లాదుడు ఉపదేశించెను. భగవద్విజ్ఞానము నెరుగుటయే విద్య యొక్క నిజమైన ప్రయోజనము. శ్రవణం కీర్తనం విష్ణోహో. విష్ణు భగవానుని కూర్చి అతని నానా అవతారములను కూర్చి మనుజుడు వినవలెను, కీర్తించవలెను. కనుక ప్రహ్లాద నృసింహులకు సంబంధించిన ఈ చరితము ఆధ్యాత్మికములు దివ్యములు నైన విషయములను చక్కగా వివరించినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో మన పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే భాగవతం నేర్పడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా అని మనం ఈ భాగవతం పుస్తకాలని ఇచ్చి చదువు అంటే వాళ్ళు చాలా కదండి, వాళ్ళ వయసుకి ఇన్ని క్యాంటోలు, ఒక్కొక్క క్యాంటోలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్నటువంటి ఇన్ని స్టోరీలు, ఇవన్నీ వాళ్ళకి అర్థమవడం కూడా కష్టం. అందుకనే వీటన్నిటి యొక్క సారాంశం భాగవతంలో ఉన్నటువంటి అన్ని కథలు ఏవైతే ఉంటాయో చిన్నపిల్లలకు ఉపయోగపడే విధంగా చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. మనకి ఇస్కాన్ టెంపుల్స్లోకి వెళ్తే చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. భాగవతం క్యాంటోలో అన్ని క్యాంటోల్లో ఉన్నటువంటి అందరి భక్తుల యొక్క కథలన్నీ కూడా ఒక కార్టూన్ కథలు చెప్పినట్లుగా బొమ్మలతోటి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ధ్రువుడిది, ప్రహ్లాదుడిది, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇవన్నీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి కథలన్నీ కూడా ఒక చిన్న బుక్స్లో ఉంటాయి. అలాంటి బుక్స్ అన్నా ఇచ్చి మన పిల్లలకి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కథల పట్ల అభిరుచిని ఇప్పటి నుంచే పెంచడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడేం తత్వం అవసరం లేదు, ఏ కథలో ఏమి జ్ఞానం తెలుసుకోవాలి, తత్వం ఏమిటి, తత్వం తెలుసుకున్న తర్వాత మనం ఆచరించాల్సినటువంటి విషయాలు ఏంటి, దాని ద్వారా మన జీవితంలో మనం అవలంబించాల్సినటువంటి మార్పుల్ని, వీటన్నిటినీ చిన్నపిల్లలకు అవసరం లేదు. చిన్నపిల్లలకు కావాల్సింది స్టోరీస్, వాటి మీద ఇంట్రెస్ట్ కలిగితే తర్వాత తత్వం. ఓకే, కాబట్టి భాగవతం అనేటువంటిది విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాలి. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు తన భక్తిని 5 సంవత్సరాల వయసులోనే ఎలా మొదలుపెట్టారు అంటే అక్షరాభ్యాస సమయంలో, అక్షరాభ్యాసం కంటే ముందే ఆయన భక్తిని మొదలుపెట్టారు. కాబట్టి అలా మనం కూడా మన పిల్లల్ని పెంచాలి అని చెప్తున్నారు. శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం అనేటువంటి దాని గురించి మనం కూడా పిల్లలకి తెలియచేయాలి. భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి తెలియచేయాలి. ఆ వివిధ అవతారాల్లో భగవంతుడు చేసినటువంటి లీలలను అన్నింటినీ కూడా మనము తెలియచేయాలి. నెక్స్ట్ గౌరీ మాతాజీ.
एतत् पुण्यमाख्यानम् विष्णोर्वीर्योपबृंहितम् एतत् पुण्यमाख्यानम् विष्णोर्वीर्योपबृंहितम् कीर्तये श्रद्धया श्रुत्वा कर्मपाशैर्विमुच्यते कीर्तये श्रद्धया श्रुत्वा कर्मपाशैर्विमुच्यते। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। విష్ణు భగవాని సర్వశక్తి మత్వమునకు సంబంధించిన ఈ చరిత్రమును వినువాడు కీర్తించినవాడు నిక్కముగా భవబంధము నుండి ముక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో ఈ విధంగా భగవంతుడికి సంబంధించినటువంటి కథలన్నింటినీ విన్నటువంటి వాళ్ళు తప్పకుండా భవబంధ విముక్తులు అవుతారు. అంటే భవబంధ విముక్తులు అవడం అంటే ముక్తిని సాధిస్తారు, భౌతిక బంధనాల నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ దైత్యేంద్రయూత పవధం ప్రయతః పఠేత దైత్యాత్మజస్య చ సాతాం ప్రవరస్య పుణ్యం దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం భావం. ప్రహ్లాదుడు భాగవత శ్రేష్ఠుడు. అతని కార్యకలాపములో హిరణ్యకశ్యపుని వధ నృసింహ భగవాను లీలలకు సంబంధించిన ఈ చరితమును అత్యంత శ్రద్ధతో వినవాడు చింతారహితమైన ఆధ్యాత్మిక జగత్తును నిశ్చయముగా చేరును. ఫలశ్రుతి చెప్తున్నారు, ఎవరైతే ప్రహ్లాదుడి యొక్క కథను ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నారో వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తుకు నిశ్చయంగా చేరతారు. ఫలశ్రుతి బాగుందండి, అద్భుతంగా ఉంది ప్రభుజీ. నెక్స్ట్ మీరు అందరు వెళ్ళిపోతారు మాతాజీ, గ్యారంటీ. సత్యవతి మాతాజీ. యూయం నృలోకే బత భూరి భాగా. సత్యవతి మాతాజీ. శ్రీదేవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యూయం నృలోకే బత భూరి భాగా యూయం నృలోకే బత భూరి భాగా లోకం పునానా మునయో భియంతి లోకం పునానా మునయో భియంతి యేషాం గృహానా వసతీతి సాక్షాత్ యేషాం గృహానా వసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. నారదముని పలికెను, ధర్మరాజా, దేవదేవుడగు శ్రీకృష్ణుడు సామాన్య మానవుల వలె మీ ఇంట వసించి ఉన్నందున మీరందరూ అనగా పాండవులు మిక్కిలి భాగ్యవంతులై ఉన్నారు. ఈ విషయమును చక్కగా నెరిగియే మహామునులు ఎల్లప్పుడూ మీ గృహమునకు విచ్చేచిందురు. భాష్యము ప్రహ్లాదుని చరితముని నారదముని ధర్మరాజు గురించి పాండవుల గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈయన ఏమన్నారు చూడండి, పాండవుల గురించి ఏమన్నారు, పాండవులు అనేటువంటి పదం గురించి సో మీరందరూ అన్నారు కదా యూఎం అని అన్నారు. యూఎం పాండవుల్ని భాగ్యవంతులు అన్నారు అంటే యూఎం అంటే మీరందరూ అని అర్థం. మీరందరూ అంటే ఎవరందరూ, పాండవులు. ఎందుకంటే ధర్మరాజుతో మాట్లాడుతున్నారు కాబట్టి. ఓకే, మీరందరూ కూడా ముఖ్యని భాగ్యవంతులై ఉన్నారు. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మీతో కలిసి సహజీవనం చేశారు. ఓకే, అందుకనే శ్రీకృష్ణ భగవానుడే మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి మీ దగ్గరికి అందరూ మహామునులు కూడా మీ గృహానికి విచ్చేస్తుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే చూడండి. భాష్యము ప్రహ్లాదుని చరితమును వినిన పిమ్మట విశుద్ధ భక్తుడు అతనిని అనుసరింపగోరును, కాని ప్రతి ఒక్కడు అంతటి స్థాయికి చేరగలడా అని తలచుచు అట్టివాడు నిరాశ చెందడే అవకాశం ఉన్నది. విశుద్ధ భక్తుని స్వభావమే ఇది. తన ఎప్పుడునూ అతడు అసమర్థునిగాను అయోగ్యునిగాను తలంచుచుండును.
కనుక ప్రహ్లాద చరితమును వినిన తరువాత ధర్మరాజు ప్రహ్లాదుని భక్తి స్థాయిలోనే ఉన్నట్టివాడు. తన అల్పస్థితిని గూర్చి తలచుకొని ఉండవచ్చును, కాని అతని మనస్సు నెరిగిన నారదుని వెంటనే పాండవులు ఎంత మాత్రము తక్కువ భాగ్యవంతులు కారనియు, నిజమునకు ప్రహ్లాదునితో సమానమైన వారినియు పలికి ఉత్సాహపరచెను. ఏలయనగా నృసింహదేవుడు ప్రహ్లాదుని కొరకు ఆవిర్భవించినను ఆ దేవదేవుడు తన ఆది రూపంలో కృష్ణునిగా పాండవులతో పాటు వసించియుచున్నాడు. అయినను శ్రీకృష్ణుని యోగమాయ ప్రభావంన పాండవులు తమ భాగ్యస్థితిని తెలుసుకొనకుండిరి. నారదునితో పాటు సాధు పురుషులందరూ ఈ విషయము నెరిగియున్నందుననే నిరంతరము ధర్మరాజును దర్శించుచుండెడువారు. శ్రీకృష్ణునే నిరంతరము తలపోసడి ఏ భక్తుడైనను సహజముగానే పరమభాగ్యవంతుడు. నృలోకే అను పదమునకు ఈ భౌతిక జగత్తునందు అని అర్థము. పాండవులకు ముందు అనేక మంది భక్తులుండిరి. యాదవులు, వశిష్ఠుడు, మరీచి, కశ్యపుడు, బ్రహ్మ, శివుడు వంటి అట్టి వారులు అత్యంత భాగ్యశాలురై ఉండిరి. అయినను పాండవులు వారందరికన్నను శ్రేష్ఠులై ఉన్నారు. ఏలయనగా దేవదేవుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వారితో పాటు కలిసి జీవించెను. కనుకనే ఈ భౌతిక జగత్తులో పాండవులు పరమ భాగ్యవంతులని నారదముని ప్రత్యేకంగా పేర్కొనెను. మామూలుగా ప్రహ్లాదుడు గురించి విన్న తర్వాత, ప్రహ్లాదుడు భక్తి గురించి విన్న తర్వాత, ప్రహ్లాదుడు యొక్క గొప్పతనం చూసి విన్న తర్వాత, ఎంత ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే భగవంతుడిని మర్చిపోకుండా భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ భక్తి అంత అకుంఠితమైనటువంటి భక్తి చేసినటువంటి ప్రహ్లాదుడిని కథ విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? ఉత్తమైన భక్తుడు ఇంకెవరు లేరనిపిస్తుంది. మన గురించి ఏమనిపిస్తుంది? మనకి చాలా అదుములం అనిపిస్తుంది భక్తిలో, చాలా చాలా. మనం కూడా అలా చెయ్యాలనిపిస్తుంది, చెయ్యగలమా అనిపిస్తుంది కదా. ఆ స్థాయికి రావడం అంత మామూలు విషయమా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడి గురించి ధర్మరాజు కూడా విన్నాడు. మరి విన్నటువంటి మనకి ఎలాంటి భావన అయితే ఉంటుందో ధర్మరాజు కూడా అలానే అనిపిస్తుంది. ప్రహ్లాదు ఇంత గొప్పగా భక్తి చేశాడు, ఇంత గొప్పగా భక్తి చేయడం నా వల్ల అవుతుందా అని అనుకుంటాడు ధర్మరాజు. అందుకనే ఇది ఒక వైష్ణవుడికి ఉండేటువంటి ఒక స్వభావం. వైష్ణవుడు గొప్ప భక్తి చేసేటువంటి వాళ్ళని ఎవరిని చూసినా కానీ గౌరి మాతాజీ మ్యూట్ చేయండి దయచేసి ప్లీజ్. హరే కృష్ణ. గొప్ప భక్తి చేసేటువంటి వాళ్ళని ఎవరిని చూసినా కానీ వాళ్ళంత భక్తి నేను చేయలేదు అని అనుకుంటాడు. అది వైష్ణవుడి యొక్క తత్వం. పోనీ గొప్ప భక్తి చేసే వాళ్ళని చూసి అనుకుంటే ఓకే, కానీ ఏదో కొంచెం భక్తి చేసే వాళ్ళని చూసి కూడా వాళ్ళంత భక్తి నేను చెయ్యట్లేదేమో అనుకుంటాడు. ఇది వైష్ణవుడి యొక్క మనస్తత్వం. వైష్ణవుడు ఎప్పుడూ కూడా ఇతరుల కంటే నేను ఎక్కువగా భక్తి చేస్తున్నాను, ఇతరుల కంటే కూడా నేను గొప్ప స్థితిలో ఉన్నాను అని అనుకోడు. అలా అనుకుంటే ఆయన వైష్ణవుడే కాదు. అలానే ప్రహ్లాదుడు లాంటి గొప్ప భక్తుడితో పోల్చుకొని మనం అంత భక్తి లేదు అనుకోవడం అనేటువంటిది ఓకే, అది ఒక లెవెల్లో అయితే ఓకే. ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాదుడితో పోల్చుకుంటే ఎవరు ప్రహ్లాదుడితో సమానం కాదు అని అనుకోవడం ఓకే. కానీ అంత గొప్ప భక్తుడు కానటువంటి వ్యక్తిని కూడా చూసి నీ అంత భక్తి కూడా నేను చేయలేకపోతున్నాను అనుకునేవాడు శుద్ధ భక్తుడు. ఓకే, అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి లక్షణం. అలాంటప్పుడు మరి ధర్మరాజుకి ఎలాంటి లక్షణం ఉండాలి, ధర్మరాజు ఎలా భావించాలి? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ధర్మరాజు యొక్క సాహచర్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ధర్మరాజుకి సేవ చేశారు, పాండవులందరికీ సేవ చేశారు, ధర్మరాజుని ఎంచుకొని ఒక చక్రవర్తిగా నిలబెట్టారు. అలాంటప్పుడు మరి ధర్మరాజు యొక్క స్థాయి ఎలా ఉండాలి? అంతకంటే ఎక్కువే. కానీ నువ్వు అలా ఏం శుద్ధ భక్తుడు కాబట్టి ప్రహ్లాదుడి కంటే నువ్వేమన్నా తక్కువ స్థితిలో ఉన్నానని నువ్వేమనుకోవద్దు అని చెప్పేసి నారదుడు చెప్తూ, నువ్వు గొప్పవాడివి కాబట్టే నీ దగ్గరికి మహామునులు సైతం వస్తారు అని చెప్తున్నాను. కాబట్టి భక్తుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తన భక్తిని చూసుకొని నేను చాలా భక్తి చేస్తున్నాను అని విర్రవేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? ఉషశ్రీ మాత చదవండి. హరే కృష్ణ. తవ అయం బ్రహ్మ మహద్విమృగ్యాం. తవ అయం బ్రహ్మ మహద్విమృగ్యా. కైవల్య నిర్వాణ సుఖానుభూతిః. కైవల్య నిర్వాణ సుఖానుభూతిః. ప్రియ సుహృద్వః కలు మాతులేయ.
ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్ గురుశ్చ ఆత్మార్హణీయో విధికృద్ గురుశ్చ భావం నిరాకార బ్రహ్మమునకు శ్రీకృష్ణుడే మూలము కనుక బ్రహ్మము సాక్షాత్తుగా అతడే అయి ఉన్నాడు. సాధుపురుషులు కోరెడి దివ్యానంద సుఖమునకు హేతువు ఆ దేవదేవుడే అయినను పరమపురుషుడైన అతడు మీకు పరమ ప్రియమిత్రుడు హితైషి మేనమరిది అయి ఉన్నాడు. నిజముగా అతడు ఎల్లవేళలా మీకు ఆత్మయ్యై ఉన్నాడు. మీకు ఆరాధ్యుడైనను ఒకప్పుడు అతడు మీకు సేవకునిగను మరొకప్పుడు గురువుగాను వర్తించుచుండును. ఓకే, ఎవరికైనా సరే ఏ వ్యక్తితో అయినా సరే ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయి? ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తితో ఎన్ని సంబంధాలను కలిగి ఉంటారు? చాలా ఉంటాయి ప్రభుజీ. ఫ్రెండ్ గా ఒక వ్యక్తితోటి ఒకళ్ళు ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మధ్య సంబంధం, ఏదో ఒక సంబంధం ఉంటుంది. మిత్రుడు, తమ్ముడు, ఏదో ఒక బంధమే ఉంటుంది కదా. కానీ కృష్ణుడితో పాండవులకి ఉన్నటువంటి బంధం చూడండి, ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో. ఒకటి ప్రియమిత్రుడు, రెండు హితైషి, మూడు మేనమరిది, ఎల్లవేళలా ఆరాధ్యుడు, సేవకుడు, గురువు, హితైషి అంటే మీ యొక్క హితం కోరుకునేటువంటి వాడు. ఇన్ని రకాల సంబంధాలని ఒకే వ్యక్తి కలిగి ఉండడం అనేటువంటిది చాలా అరుదు. అది పాండవులకి ఉంది. అది అందుకనే శ్రీకృష్ణుడే నిరాకార బ్రహ్మానికి మూలము. అలాంటి నిరాకార బ్రహ్మానికి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా మీకు ఎలాంటి బంధాలను కలిగి ఉన్నారు, మీ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నారదుడు పాండవులను ఉద్దేశించి చెప్తున్నారు. ఓకే, సో ఎందుకంటే ఇలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత మాత్రం తక్కువ వాళ్ళు కాదు, కృష్ణుడితోటి అంత గొప్ప బంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఓకే, చదవండి. ప్రభుపాదుల వారి భాష్యము. పరతత్వమును గూర్చి సదా భేదాభిప్రాయములు ఉండెను. ఒక వర్గమునకు చెందిన ఆధ్యాత్మిక వాదులు పరతత్వము నిరాకారమని నిర్ణయించగా ఇంకొక వర్గము వారు పరతత్వము రూపసహితమని నిర్ణయించురు. భగవద్గీత యందు పరతత్వము పరమ పురుషుడని అంగీకరించబడినది. ఆ పరమ పురుషుడే శ్రీకృష్ణ భగవానుడు. స్వయముగా భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం, నిరాకార బ్రహ్మము నా పాక్షిక ప్రకటము. మత్తః పరతరం నాన్యత్, నాకన్నను ఉన్నతతరమైన సత్యము వేరొక్కటి లేదు అని ఉపదేశించెను. ఆ దేవదేవుడే పాండవులకు పరమమిత్రునిగను బంధువుగను వర్తించెను. ఇంకను ఒక్కొక్కప్పుడు అతడు వారికి దూతగా పనిచేసి ధృతరాష్ట్ర దుర్యోధనులకు లేఖను కొనిపోయెను. అతడు పాండవులకు శ్రేయోభిలాషియుండెను కనుక గురువుగను వర్తించెను. అర్జునుడు శ్రీకృష్ణుని గురువుగా అంగీకరించగా శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, గురుస్థానము నుండి ఆ దేవదేవుడు అతనిని కొన్ని మార్లు మందలించుట కూడా జరిగెను. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ప్రజ్ఞను కూడిన మాటలు పలుకుచునే దుఃఖింపదగని దానిని గురించి నీవు శోకించుచున్నావు అని ఒక చోట ఆ దేవదేవుడు పలికెను. మరొక చోట కుతస్త్వా కల్మషమిదం విషమే సముపస్థితం, అర్జున నీకి కల్మషము ఎచ్చట నుండి దాపురించినది అనుచూ అతడు పలికి ఉండెను. పాండవులకు కృష్ణునితో అంతటి సన్నిహిత సంబంధము ఉండేది. అదే రీతిగా విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణునితో అత్యంత సన్నిహితముగా నుండును. శ్రీకృష్ణుడే అతని జీవనమై ఉండును. పరమ ప్రామాణికుడకు నారదముని పలికిన విషయము ఇదియే. ధన్యవాదాలు ప్రభుజీ. హరి, నారదుడు పాండవులతో ఉన్నటువంటి బంధాన్ని గురించి వివరిస్తున్నప్పుడు నీకు సేవకుడుగాను పనిచేశాడు, నీకు గురువుగాను పనిచేశాడు. సో అంత గొప్ప భగవంతుడిని స్వయంగా అలా పొందడము అంటే మనకి ఎంత అదృష్టం ఉంటేనో అది సాధ్యం కాదు. అలాంటిది పాండవులకు ఉంది. చూడండి, పాండవులకి మిత్రుడుగాను ఉన్నారు, హితాన్ని కోరుకునేటువంటి వ్యక్తులను ఉన్నారు, వాళ్ళ యొక్క ఆత్మ అయ్యారు. అంటే ఆత్మ లేకపోతే ప్రాణం పోయినట్టు కదండి, శరీరం ఉండి కూడా లాభం లేదు.
పాండవులు కృష్ణుడు లేకపోతే లేరు. కృష్ణుడు లేని పాండవుల్ని ఊహించుకోలేము. అందుకనే పాండవులందరికీ కూడా కృష్ణుడు ఆత్మ లాంటి వాడు. అందుకనే కృష్ణుడు వాళ్ళకి సేవ మాత్రమే చేయలేదు, దూతగా కృష్ణుడు వాళ్ళ కోసము దుర్యోధనుడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయభారాన్ని కూడా తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఇంతకంటే ఎక్కువ సేవ ఏం చేస్తారు, ఇంకా రాజసూయ యజ్ఞం జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి సేవ చేశారు. సో ఇలా కృష్ణుడు ఇన్ని రకాలుగా మీకు సేవలు చేసినటువంటి వాళ్ళు, మీకు గురువుగా కూడా అనేక సందర్భాల్లో అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు ఇది మంచిది, ఇది చెడ్డది, మీరు ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మీకు మంచిది అని అనుక్షణం, ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నంత కాలము వాళ్ళు ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అరణ్యవాసం పూర్తయ్యేసరికి మీరు ఎలా తయారవ్వాలి, అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని మీరు తిరిగి మీ యొక్క హస్తినాపురానికి వచ్చినప్పుడు మీరు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ యుద్ధానికి మీరు అన్ని రకాలుగా రెడీ అయి ఉండాలి, ఈ 14 సంవత్సరాలలో 13 సంవత్సరాలలో అని చెప్పేసి కృష్ణుడే వాళ్ళని సిద్ధం చేశారు. సో ఆ విధంగా మీకు అనేక సందర్భాలలో మీ హితం కోరుకుని కృష్ణుడు ఏ విధంగా మీకు చేశారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మందలించారు కూడా. మనకి అలా మందలించినటువంటి శ్లోకాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి, అవి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అసోచ్యానవ్య శోచంత్యం ప్రజ్ఞావాధాంశ భాషసే, ప్రజ్ఞను కూడినటువంటి మాటలను పలుకుతూనే దుఃఖింపదగని దానిని గురించి నీవు శోకించుచున్నావు అని మందలించారు. ఇంకొకటి, శిష్యస్తే హంషాది మాంత్వాం ప్రపన్నం, అది గురువుగా అంగీకరించినప్పుడు అర్జునుడు మాట్లాడినటువంటి మాట, అంటే కృష్ణుడు గురువు అయినప్పుడు. తర్వాత శోకించకూడనటువంటి విషయాలకు శోకిస్తున్నావు. తర్వాత ఇంకోటి చూడండి, నీకెక్కడి నుంచి వచ్చింది ఈ కల్మషం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని కూడా అరిశారు. ఆ విధంగా కృష్ణుడు ఎంత సన్నిహితంగా ఉండకపోతే, మనం ఎవరికి ఇస్తామండి ఇన్స్ట్రక్షన్స్? మనం ఇంకొకళ్ళ మీద పెత్తనం చలాయించాలి అని అంటే మనకి వాళ్ళ మీద క్లోజ్ అసోసియేషన్ ఉండాలి, సన్నిహితంగా ఉండాలి వాళ్ళతోటి. అప్పుడు మనం వాళ్ళ మీద గట్టిగా మాట్లాడినా కానీ వాళ్ళు మన మాటను అంగీకరిస్తారు, లేకపోతే వాళ్ళు మన మాటను తీసుకోరు. అలా కృష్ణుడు మీతోటి ఎంత సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి విషయం మీతోటి కృష్ణుడికి జరిగినటువంటి సంభాషణలను బట్టి చూస్తే అర్థమవుతుంది అని నారదుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క శ్లోకం చదువుదాం మాతాజీ. కామేశ్వరి మాతాజీ. ఎస్ ప్రభుజీ. నయస్య సాక్షాద్ భవ పద్మజాదివి, నయస్య సాక్షాద్ భవ పద్మజాదివి, రూపం ధియా వస్తుతయోపవర్ణితం, రూపం ధియా వస్తుతయోపవర్ణితం, మౌనేన భక్త్యోపశమేన పూజిత, మౌనేన భక్త్యోపశమేన పూజిత, ప్రసీద తామేష ససాత్వతాం పతిః, ప్రసీద తామేష ససాత్వతాం పతిః. బ్రహ్మ రుద్రుల వంటి మహానీయులను దేవదేవుడగు శ్రీకృష్ణుని తత్వమును యుక్తముగా వర్ణింపజాలరు. మౌనవ్రతము, ధ్యానము, భక్తి వైరాగ్యములను గూడి ఉండడి మహా మునులంచే భక్త రక్షకునిగా సదా అర్చింపబడేడి ఆ భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. చదవన ప్రభుజీ భాష్యం. పరతత్వమును పలువురు పలు రీతుల పొందగోరుదురు, అయినను అతడు అచింత్యునిగానే నిలిచియుండును. అయినను పాండవులు, గోపికలు, గోపబాలురు, యశోద, నందమహారాజు, బృందావన వాసులు వంటి భక్తులు అతనిని పొందుటకై ఏవో ధ్యాన పద్ధతులను అభ్యసింపనవసరము లేదు. అతడు వారికి పరమ సన్నిహితునిగానే నిలిచియుండును. కనుకనే జ్ఞానులకు, విశుద్ధ భక్తులకు గల భేదము నెరిగిన నారదముని తన ఎడ శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఉండవలెనని సదా ప్రార్థించును. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం భగవంతుడిని పొందడానికి అనేక పద్ధతులు చేయవసరం లేదు. ఎప్పుడైతే మనం సన్నిధిలోనే భగవంతుడు ఉండే విధంగా మనం గనక భక్తి యోగాన్ని గనక అవలంబిస్తే, భగవంతుడి సన్నిధిలో ఉన్నటువంటి బృందావన వాసులు వాళ్ళు ముక్తి కోసం ఏమీ చేయలేదు, జస్ట్ భగవంతుణ్ణి అనుక్షణము వాళ్ళు ఫీల్ అయ్యారు అంతే. ఇలా గనక మనం చేయగలిగితే
మనం ఏ ధ్యాన ప్రక్రియ జ్ఞాన ప్రక్రియ చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భగవంతుడు బ్రహ్మ రుద్రులతోటి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని వర్ణింపలేరు అని అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు భగవంతుడి తత్వాన్ని, రుద్రుడు కూడా చెప్పలేడు భగవంతుడి తత్వాన్ని. ఇక అనేక పద్ధతుల ద్వారా భగవంతుడిని పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా భగవంతుడిని అర్చిస్తూ ఉంటారు. అలాంటి భగవంతుడు ఎవరి ఎవరి ద్వారా అయినా సరే, ఎవరి ఎవరైనా సరే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళే తప్ప తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి భగవంతుడు మాయన ప్రసన్నం అవ్వాలి అని నారదుడు కోరుకుంటున్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని పొందాలి అని అంటే మనం అనేక పద్ధతుల్ని అవలంబించాల్సినటువంటి పని లేదు. భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకుని భగవంతుడి యొక్క సేవకుడిగా మారిపోతే చాలు, ఏ విధంగా అయితే బృందావన వాసులు ఏర్పరచుకున్నారో ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది 50వ శ్లోకంతో. అంతేకాదు ఫలశ్రుతి కూడా కంప్లీట్ అయిపోయింది. నారదముని పాండవులను కూడా కీర్తించేశారు. ఓకే, పాండవుల యొక్క గొప్పతనం గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి పాండవులకి మధ్య ఉన్నటువంటి సంబంధం ద్వారా అవన్నీ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అలాంటి శ్రీకృష్ణ భగవానుడు కరుణ మా మీద కూడా ఉండాలి, మేము కూడా అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యంలో ఉంటే, శ్రీకృష్ణ భగవానుడి సాహచర్యం కనుక మాకు కూడా లభిస్తే మేము కూడా ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఏ విధంగా వృందావన వాసులు పాండవులు పొందారో అలాంటి ప్రయోజనం పొందగలని నారదులు కూడా పాండవుల స్థితి రావాలని కోరుకుంటున్నారు. ఓకే, సో తర్వాత న్యూ స్టోరీ, కొత్త కథ అనేటువంటిది మొదలవుతుంది. ఇప్పుడు శివుడు గురించి మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకు ముందు మయదానముడి ద్వారా శివుడి యొక్క యశస్సు నశిస్తే శ్రీకృష్ణ భగవానుడే శివుడి యొక్క యశస్సుని తిరిగి పునఃస్థాపించారు. అది ఎలా జరిగింది అని ఇప్పుడు మళ్ళీ ధర్మరాజుకి చెప్తున్నారనమాట నారదుడు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి గొప్పతనాన్ని తెలియజేస్తాం. అప్పుడు ధర్మరాజు ఫర్దర్గా ప్రశ్న అడుగుతారు అది ఎలా జరిగింది అని. అప్పుడు తర్వాత స్టోరీ మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ 20 శ్లోకాల్లో. అది మనం రేపు చూద్దాం మాతాజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మయదానవుడు సృష్టించినటువంటి 3 లోకాలని కూడా కలిపి ఒక్కసారి శివుడు దాన్ని ధ్వంసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. త్రిపురాలు అంటారు వాటిని. సో ఈ త్రిపురాల గురించి మనము రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ప్రదానం పామనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ.